ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శిరీష బ్లాగ్స్ ద తెలుగు ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి నేను ఒక సూపర్ డూపర్ వీడియో తీసుకొని వచ్చానండి ఏంటంటే వితికా షేర్ ఉన్నారు కదా వాళ్ళ వీడియో పోస్ట్ చేసిందండి నిన్న సో హోలీ కలర్స్ ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేది నేను అనుకున్నాను అరే నేను కూడా చేస్తే చాలా బాగుంటది కదా అని సో వీడియో చూసి ఇన్స్పైర్ అయ్యాక నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం హోలీ కలర్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను సో లేట్ చేయకుండా వీడియోని చూసేయండి మీ ఒపీనియన్ కూడా నాతో కంపల్సరీ షేర్ చేయండి బయట దొరికే కలర్స్ అన్ని కెమికల్స్తో యూజ్ చేస్తారు సో అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మన చేతుల మీదుగా మన పిల్లలకి చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా సో నేనైతే అదే చేశానండి మీరు కూడా తప్పకుండా మీ పిల్లలకి చేసి ఇవ్వండి మీరు కూడా అదే కలర్స్తో హోలీ ఆడండి చాలా బాగుంటుంది సో మనమైతే బయట దొరికే కలర్స్ని యూజ్ చేసి అవి ఒక వారం వారం మనం ఫేస్ పైనే ఉండడం ఎక్కడికి వెళ్ళినా హోలీ ఆడినట్టు ఊరంతా తెలుసుకోవడం జరుగుతుంది సో ఇది అలా ఉండదండి అప్పటి వరకే ఉంటుంది చాలా మంచిగా రిమూవ్ ఈజీగా రిమూవ్ అవుతుంది అన్నమాట సో వీడియోనైతే లేట్ చేయకుండా చూసేయండి మీ ఒపీనియన్ కూడా కంపల్సరీ షేర్ చేయండి ఈ హోలీ కలర్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు మన దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కప్స్ తీసుకోవచ్చండి నా దగ్గర 3 కలర్సే ఉన్నాయి సో నేను 3 కలర్సే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అందుకనే నేను 3 కప్స్ అయితే తీసుకున్నాను దాంట్లో ఒక కొంచెం వాటర్ పోసుకున్నాను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే కొంచెమే చేసుకున్నాను సో అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట ఇక్కడ నేను 3 కలర్స్ తీసుకున్నాను గ్రీన్ రెడ్ ఆరెంజ్ అండి సో అక్కడ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదండి ఆ ఫుడ్ కలర్స్ని 1 స్పూన్ వేశాను 1 స్పూన్ కన్నా తక్కువే వేశాను సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేం చేశానంటే దాంట్లో కార్న్ఫ్లోర్ వేసుకున్నాను ఈ కార్న్ఫ్లోర్ వచ్చేసి నేను 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి మీరు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొంచెం ఎక్కువే పడుతుంది మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేసి సో అదనమాట ఈ రైస్ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మనం రైస్ ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు నా దగ్గర కార్న్ఫ్లోర్ ఉంది కాబట్టి నేను అదే వేసాను లేదంటే రైస్ ఫ్లోర్ కూడా వేసేదాన్ని సో నెక్స్ట్ ఇంకా రెడ్ కలర్లో కూడా నేను కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి లేదంటే మనం సరిగ్గా మిక్స్ చేయలేదంటే అలాగే లంప్స్ అనేవి ఉండిపోతాయి మీరు కూడా ఖచ్చితంగా చెయ్యండి మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వండి మా బాబాయ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అవితిక గారు వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్ కూడా వేశారు బట్ నేనైతే వేయలేదండి ఎందుకంటే నా దగ్గర లేదు ఫైనల్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి ఇవన్నీ మనం స్వీట్లో ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం ప్రతి ఒక్కరి ఇంట్లో కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి లేదంటే మనకి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి సో నేను గ్రీన్ కలర్ కూడా వేస్తున్నాను దాంట్లో 5 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేశాను అండ్ అది కూడా బాగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు 3 కలర్స్ని మిక్స్ చేసుకున్నాక 3 ప్లేట్స్ తీసుకోండి మనం ప్లాస్టిక్ ప్లేట్లలో కూడా దీన్ని చేయొచ్చు నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ ప్లేట్స్నే యూజ్ చేస్తున్నాను అవి కూడా ఉన్నాయి బట్ నా క్వాంటిటీకి చిన్న ప్లేట్స్ సరిపోతాయి అన్నమాట సో అందుకే నేను అన్ని కలర్స్ అన్నీ ఈ ప్లేట్లో వేసుకుంటున్నాను ఒక్కొక్కటిగా లంప్స్ లేకుండా వేసుకోవాలి బబుల్స్ రాకుండా సో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదండి చాలా బాగున్నాయి గ్రీన్ సరిగ్గా మిక్స్ చేయనందుకు నాకు అలాగే వైట్ వైట్గా కనిపించింది చూసారు కదా సో అందుకనే మనం చాలా బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్తో మిక్స్ చేస్తున్నాను మన 3 కలర్స్ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనం సన్లైట్లో పెట్టాలన్నమాట బయటికి తీసుకెళ్ళిపోదాం సో బయట అయితే పెట్టేశానండి ఏమో మా బాబు అవేంటో అనుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఏంటో అనుకొని ఇక్కడ మీ అందరికీ హ్యాపీ హోలీ చెప్తాడు చూసేయండి మన కలర్స్ని చూద్దాం మన కలర్స్ వచ్చేసి 1 అవర్లోనే డ్రై అయిపోయాయండి వాటిని హ్యాండ్స్తో స్మాష్ చేసుకుంటే విరిగిపోతున్నాయి ఈజీగా మనం మిక్సీలో వేసుకోవచ్చు అలాగే కూడా
చేతులతో కూడా అనుకొని సాఫ్ట్గా అనుకొని యూస్ చేయొచ్చు. నేనైతే మిక్సీలో వేసుకున్నాను, ఎందుకంటే మీ అందరికీ చూపించాలి కదా, సో అందుకనే నేనైతే మిక్సీలో వేసుకొని చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మన కలర్స్ అనేవి రెడీ అయ్యాయి. ఇంట్లో ఉన్న వాటితోనే నేను బయటికి వెళ్ళి ఏది తీసుకొని రాలేదండి, చాలా సింపుల్గా చేసుకున్నాను, ఉన్న కలర్సే చేసుకున్నాను. మళ్ళీ లేని తీసుకొని వచ్చి అలాంటివి ఏవి చేయలేదు, ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకున్నాను అన్నమాట. మీరు కూడా ఖచ్చితంగా చెయ్యండి, మీ పిల్లలకి కూడా సర్ప్రైజ్ ఇవ్వండి. రెడ్ సరిగ్గా కనిపించట్లేదండి లైట్ వేసినందుకు. సో ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోండి మీ హోలీని కదండి. నచ్చిందా వీడియో? నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ట్యాప్ చేయండి. సో అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వస్తుంది. సో మీరు మంచిగా నా వీడియోస్ అన్ని ఓపెన్ చేసి చూసేయచ్చు అనమాట. సో మచ్ ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్.